2017 నాటి టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్ ని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ముగ్గురు నైజీరియన్లతో నవదీప్ కు ఉన్న పరిచయాలపై ఈడీ ఆరాతిస్తుంది. డ్రగ్స్ ఫెడ్లర్స్ తో జరిపిన లావాదేవీలపై ఈడీ కూపిలాగుతుంది. నవదీప్ తో పాటు మరికొందరిని కూడా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ విక్రయాల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందనే అనుమానంతో ఈడీ దర్యాప్తు చేస్తోంది. నవదీప్ బ్యాంక్ అకౌంట్ల వివరాలను ఈడీ అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. రైటిక, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్ చెప్పండి, ఆ సినీ నటుడు నవదీప్ ని ఈడీ అధికారులు అయితే ప్రశ్నిస్తున్నారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మాధవ్పూర్ డ్రగ్స్ సంబంధించి ఈ రోజు అయితే ఏదైతే నవదీప్ అయితే విషయాన్ని ఏదైతే ఈడీ అధికారులు అయితే నోటీస్ ఇచ్చి పిలవడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం 10:30 నవదీప్ ఏదైతే విచారణకు అయితే హాజరయ్యారు. సుమారు 7 గంటల పాటు అయితే నవదీప్ అయితే విచారణ అయితే కొనసాగుతుంది. ఏదైతే నవదీప్ ఉన్న 3 బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఏదైతే ట్రాన్సాక్షన్ లిస్ట్ కావచ్చు ఇప్పుడు కూడా తీసుకొని ఏదైతే ఈడీ అండి హాజరు కావాలని చెప్పి ఈడీ అధికారులు అయితే నోటీసులు అయితే పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఈడీ అధికారులు కూడా పూర్తిగా విచారిస్తున్నారు. ఏదైతే మణిపూర్ డ్రగ్స్ సంబంధించి నవదీప్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో రామచంద్ర అరెస్ట్ చేసిన క్రమంలోని అతన్ని ఎంక్వైరీ చేసేటప్పుడు కూడా నవదీప్ ఒక కస్టమర్ కింద వ్యవహరించడం చెప్పి ఒక కీలకమైన అంశాన్ని అయితే పోలీసులు కదా చెప్పడం జరిగింది. ఈ చెప్పడంతోనే పోలీసులు అయితే ఆ నవదీప్ నార్కోటిక్ బ్యూరో పోలీసులు కూడా నవదీప్ అయితే నోటీస్ ఇచ్చి మొన్న 2 గంటల పాటు నవదీప్ అయితే పూర్తిగా విచారించారు. అలాగే తన సెల్ ఫోన్ కూడా తీసుకొని తీర్చడం అయితే జరిగింది. ఏదైతే దానికి సంబంధించి ఈడీ అధికారులు కూడా నార్కోటిక్స్ బ్యూరో ఎంక్వైరీ చేసిన తర్వాత ఈడీ అధికారులు కూడా నవదీప్ అయితే నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పి ఆ నోటీస్ అయితే పేర్కొన్నారు. దాన్ని చూసినట్టయితే నవదీప్ అయితే ప్రస్తుతం ఈరోజు ఉదయం నుంచి కూడా ఈడీ ఆఫీస్ అయితే విచారణ అయితే ఎదుర్కొన్నారు. ఏదైతే బ్యాంక్ అకౌంట్ సంబంధించి లోతుగా అయితే అనాలిసిస్ అయితే ఈడీ అధికారులు అయితే చేస్తున్నారు. ఏదైతే నవదీప్ కి సంబంధించి గతంలో కూడా 2017 టాలీవుడ్ డ్రగ్ కేసు లో కూడా నవదీప్ కూడా 2 సార్లు అయితే ఈడీ అధికారులు అయితే నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ 2 సార్లు కూడా ఈడీ అధికారుల ముందు అయితే నవదీప్ అయితే హాజరు కాలేదు. ఆ తర్వాత ఏ డ్రగ్ కేసు వచ్చినా సరే నవదీప్ పేరు రావడంతో అలాగే నార్కోటిక్స్ బ్యూరో ఏర్పడిన తర్వాత కూడా ఏదైతే నైజీరియన్ నవదీప్ కి సంబంధాలు ఉన్నట్టు కూడా ఎంక్వైరీ పేరడంతో నవదీప్ అయితే ఈడీ అధికారులు అయితే నోటీస్ ఇచ్చి ప్రశ్న అయితే విచారిస్తారు. అలాగే నార్కోటిక్స్ బ్యూరో అధికారులు విచారించినప్పుడు కూడా చాలా కీలకమైన అంశాలు అయితే నవదీప్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈడీ అధికారులు కూడా గత 10 సంవత్సరాల నుంచి ఆ నవదీప్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అయితే చూస్తున్నారు. ఏదైతే మనీ లాండరింగ్ యాక్ట్ సంబంధించి కూడా చాలా పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినట్లు కూడా ఈడీ అధికారులు గుర్తించడంతో ఏదైతే తన బ్యాంక్ అకౌంట్స్ అయితే పూర్తిగా లోటుగా అయితే విచారిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా ఈడీ అధికారులు అయితే నవదీప్ అయితే విచారిస్తున్నారు. ఇంకా ఈ విషయాన్ని కూడా మరియు 2-3 గంటల వరకు కూడా తాజా అవకాశం అయితే ఉంది. అలాగే చూసినట్టు 2017 కూడా దీనికి సంబంధించి ఆ నవదీప్ అయితే హాజరు కాలేదు. ప్రస్తుతం అయితే ఈడీ ముందు అయితే హాజరవడం జరిగింది. పూర్తిగా లోటుగా అయితే విచారిస్తున్నారు. అలాగే 2017 కేసు చూసినట్టయితే తుంటూ మంత్రాలు అయితే ఆ కేసు అయితే విచారించలేదు. పక్కన పెట్టడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణకు సంబంధించి ఒక ప్రశ్న తయారవడం జరిగింది. ప్రస్తుతం నార్కోటిక్స్ బ్యూరో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ నార్కోటిక్స్ బ్యూరో కూడా పూర్తిగా ప్రస్తుత అనుమతి సాధించి ప్రస్తుతం అయితే పూర్తి ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. దాన్ని రైట్, థ్యాంక్ యూ కుమార్. వికారాబాద్ జిల్లా